నమస్తే అండి. ఇవాళ ఈ వీడియోలో మీరు సి లాంగ్వేజ్ యొక్క బేసిక్స్, ఏ కాన్సెప్ట్స్ నేను కవర్ చేస్తాను, కంప్లీట్ లిస్ట్ చెక్ లిస్ట్ మీకు చూపిస్తాను. నేను బేసిక్గా కవర్ చేసే టాపిక్స్ వచ్చి సి కంప్లీట్ కాన్సెప్ట్స్లో బేసిక్స్ యొక్క, సి లాంగ్వేజ్ యొక్క బేసిక్స్ లైక్ సింటాక్స్ని, స్మాల్ ప్రోగ్రామ్స్ మనం ఎలా ఎగ్జిక్యూట్ చేస్తాము, ఎవరు సి లాంగ్వేజ్ ఇది చేశారు అండ్ ఎక్కడ ఎందువల్ల మనం సి లాంగ్వేజ్ యూజ్ చేస్తామో, అది పోర్టబుల్లా, ఫాస్టరా, సింపుల్లా, ఎగ్జిక్యూటబుల్లా, మోర్ మెమరీ మేనేజ్మెంటా, ఇవన్నీ ఈ కాన్సెప్ట్స్ బేసిక్స్ మనం కవర్ చేస్తాం. తర్వాత నేను కంట్రోల్ స్టేట్మెంట్స్ అని వచ్చాను. కంట్రోల్ మనం ఏ టైప్ ఆఫ్ కంట్రోల్ స్టేట్మెంట్స్ యూజ్ చేస్తాము, మళ్ళీ ఫంక్షన్స్, వేరియబుల్స్, ఇవి కూడా మనం సి లాంగ్వేజ్లో యూజ్ చేస్తాం. నేను ఆ కాన్సెప్ట్స్ మీకు కవర్ చేస్తాను. మళ్ళీ అరేస్ మనం ఎందువల్ల యూజ్ చేస్తాము, అండ్ పాయింటర్స్ అండ్ ఫైల్ హ్యాండ్లింగ్, మనం ఒక ఫైల్ని ఎలా హ్యాండిల్ చేస్తాం, ఈ కాన్సెప్ట్స్ని నేను మీకు సి లాంగ్వేజ్లో కంప్లీట్గా కవర్ చేస్తాను. ఈవెన్ ద లూప్స్, ఫర్, వైల్, డూ వైల్, ఇవన్నీ లూప్స్ అంటాము. ఈ లూప్స్ నేను ఎక్కడ ఏ విధంగా మనం యూస్ చేస్తాం, ఒక ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ చేసేటప్పుడు ఏ టైప్ ఆఫ్ లూప్ యూస్ చేసి మనం ఎగ్జిక్యూట్ చేయాలి, అది ఎందువల్ల వస్తుంది, ఫర్, వైల, డూ వైల, ఇవన్నీ లూప్స్ అంటారు. మళ్ళీ కాన్స్టెంట్స్ ఏంటి, ఎన్ని టైప్స్ ఆఫ్ కాన్స్టెంట్స్ ఉన్నాయి, ఈవెన్ ద స్ట్రింగ్స్ ఆల్సో, అండ్ డేటా టైప్స్ ఏంటి, అవి వాటి వల్ల మనం ఎక్కడ ఏ ప్రోగ్రామ్లో ఎగ్జిక్యూట్ చేస్తాము, అండ్ ఈవెన్ ద స్ట్రక్చర్స్ అండ్ యూనియన్స్. ఈ విధంగా నేను కంప్లీట్ కాన్సెప్ట్స్ రిలెవెంట్ టు సి లాంగ్వేజ్ని, సి లాంగ్వేజ్ తగ్గట్టు మొత్తం అన్ని కాన్సెప్ట్స్, ఈ కాన్సెప్ట్స్ అన్ని మీకు ఎక్స్ప్లెయిన్ చేసి విత్ ద ప్రోగ్రామ్ ఐ విల్ గివ్ కంప్లీట్ లిస్ట్. ఈ లిస్ట్లో మీరు తెలుసుకోవచ్చు. ఫర్దర్గా నా వీడియోస్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ.